ఇక ఓ చిన్నారిపై కన్న తల్లే పాశవిక దాడికి పాల్పడింది. అబన్ సుబన్ తెలియని పాపను చిత్రహింసలకు గురిచేసింది. ఆ చిన్నారి ముఖంపై గాయాలు చూస్తే ఎవరి హృదయమైనా చలించక మానదు. అంతలా ఆ చిన్నారిని చావబాదింది. అయితే ఇది గుర్తు తెలియని వ్యక్తులు చేశారా, లేక నిజంగా కన్నతల్లే తన చీకటి వ్యవహారానికి అడ్డు తొలగించుకునేందుకు చేసిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. రాజమండ్రి దివాన్ చెరువుకు చెందిన 6 ఏళ్ల చిన్నారిపై ఈ దారుణం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి ఒంటిపై పలు చోట్ల బ్లేడ్తో గాయాట్లున్నాయి. తీవ్రంగా గాయపడ్డ చిన్నారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. పోలీసుల సమాచారం ప్రకారం గుర్తు తెలియని దుండగులు ఈ పని చేశారని తెలుస్తూ ఉన్నా మరో కోణం కూడా ఉంది అని అంటున్నారు. ఈ పాశవిక ఘటన బొమ్మూరు పోలీస్ స్టేషన్లో జరిగింది. మచ్చ శారదకు 2 పిల్లలు, దివాన్ చెరువు ప్రాంతంలో నివాసం ఉంటోంది. రాత్రి చిన్నారులిద్దరూ ఇంట్లో ఆడుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో పెద్దమ్మాయి చిన్నమ్మాయి లక్ష్మిని కొట్టింది. దీంతో భయపడ్డ లక్ష్మి దగ్గరలోనే ఉన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. దారి మధ్యలోనే గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిపై దాడి చేశారని తల్లి చెబుతోంది. అమ్మా పొడుగమ్మా అని ఆకలిస్తుందా అంది. బోవు పెట్టేయమ్మా అంది. పెరిగేసి బోవు కూడా పెట్టానండి. బోవు పెట్టాక అమ్మ పొడుకో అయ్యాన్ని పడుకుంటాను అంది. సరే అమ్మా అని పడుకుంటాను అమ్మా, అలసిపోయి వచ్చాను కదా పళ్ళ నుంచి. పొడుకమ్మా అంది. సరే పడుకుంటాను అమ్మా అని నేను పడుకుని ఉన్నానండి. లేచిపోయి కొట్టేస్తాను వేసండి, గొడతూకి వెళ్ళిపోయి ఉంటుందండి. అలా అంటండి వెనకాల నుంచి వచ్చి గొట్ట కళ్ళు గొట్ట కడేసి తీసుకెళ్ళిపోయాడంటండి శంఖం వేసుకుని. బాలిక ఒంటిపై తీవ్రమైన గాయాలున్నాయని తెలిపారు డిఎంఎన్హెచ్ఓ. చిన్నారి కావాల్సిన చికిత్స అందిస్తున్నామని, త్వరలోనే కోలుకుంటుందని చెప్పారు. అయితే దాడి ఎవరు చేశారన్నది పాప స్పృహలోకి వస్తే తెలుస్తుంది అంటున్నారు జిల్లా అర్బన్ ఎస్పీ రాజకుమారి. బ్లేడుతో కోసినట్టుగా కనిపిస్తోందని, లైంగిక దాడి జరిగిందా లేదా అన్నది వైద్యుల పరీక్షలో తేలుతుందన్నారు. దివాన్ చెరువు దగ్గర మచ్చ శారద అని చెప్పేసి ఒక లేడీ తన 2 కూతుర్లతో ఉంటుంది. అయితే రాత్రి ఆ పాపని తను కొట్టిందని, కొడితే ఒక 9 సంవత్సరాల పాప, పెద్ద పాప ఉంది ఆమెకి. ఆ పాప తను వాళ్ళ మదర్ రాత్రి కొడితే నేను అమ్మమ్మ గారింటికి వెళ్తానని చెప్పేసి వెళ్ళిందని. తర్వాత అయితే అంటే ఇప్పుడు యాక్చువల్ వర్షన్ ఏంటి అనేది పాపతో మాట్లాడితే కానీ తెలియదు. ఆ పాప అమ్మమ్మ గారింటికి వెళ్తుంటే దారిలో ఎవరో తనని తెలియని వ్యక్తి ఎవరో తనను తీసుకెళ్ళి తనని గాయపరిచారని చెప్పేసి తను చెప్పడం జరిగింది. అయితే ఆ పాపకి ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా దాని మీద పోక్సో చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఈ దాడిపై పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. పిల్లల తల్లి శారద మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తోందని తెలుస్తోంది. దానికి అడ్డు వస్తున్నారనే చిన్న పిల్లలను హత్య చేసేందుకు ప్లాన్ చేసిందా, లేక ప్లాన్లో భాగంగా తన ప్రియుడితో కలిసి పిల్లలపై హత్యాయత్నం చేసిందా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తూ ఉన్నారు. అమ్మమ్మ ఇంటికి వెళుతున్న బాలికపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి గాయపరిచారా, లేకపోతే దాడిలో బాలికపై ఏమైనా అత్యాచారం జరిగిందా అన్న కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. నోటికో పోటికో ఒక్కడే ఒక్కడు, యాడవున్నడు కాని కంటికి కనరాడు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మాన.